नागर कर्नूल जिला कोल्लापूर माजी मंत्री जीवपल्ली कृष्णाराव प्रेस मीट महात्मा गांधी कल्वकुर्ति एत्तिपोदाल पथकम लो रेंडु मोटार्लु पाड़े रेंडेल्लु अवुतुन्न अधिकारुलु पट्टिंचुकोकुंडा उंडडं वल्ले नेडु आयकट्टु प्रांत प्रश्नार्थकंगा मारिंदि केएल्ऐ पथकम प्रारंभिंचिन नाडु 250,000 एकराल उंटे दानि ना हयांलो 350,000 एकरालकु पेंचां इप्पुडु दानि 450,000 एकरालकु पेंचारु ई मोत्तं आयकट्टुकु सागुनीरु अंदालंटे 5 मोटार्लु नडिस्तेने सागुनीरु अंदुतुंदि 2 मोटार्लु नडवकपोवडं तो ఆయకట్టుకు నీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు గత ఏడాది సాగునీరు వాడుకోలేకపోయామని ఈ ఏడాది అదే పరిస్థితి నెలకొందన్నారు కృష్ణా నదిలో నీరు ఉన్నా వాడుకోలేకపోతున్నామన్నారు కేఎల్ఐ కాలువల్లో జమ్ము పిచ్చి మొక్కలు మరియు పెరగడంతో సాగునీరు ముందుకు సాగక పంట వేసుకునే పరిస్థితి లేదన్నారు ఉన్న పంటలకు సాగునీరు అందే పరిస్థితి లేదన్నారు ఎందుకు పాలక వర్గం నాయకులు జిల్లా స్థానిక అధికారులు నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు एलूर दिखा जी मत अभी मोटर्स ईद मोटर ओखोटी एन वाल क्यूजे चप्पना नागल क्यूजे वारे विधा डीजल जो नागल क्यूजे अटे नागल एकर सरपे नील अड़चना रेल इन अक्टोबर 10 అంటే ఈ రెండు మాసాలది రెండు సంవత్సరాలు కావస్తాం రెండు మా రెండు మోటార్లు ఇప్పటివరకు కూడా రిపేర్ కాలే అంటే ఇప్పుడు మూడు మోటార్లు నడుస్తున్నాయి అంటే 3 ఎకరాలు 24 2 లక్షల 2400 క్యూజెస్ అంటే 2.5 లక్షల ఎకరాలు మొత్తం ఇప్పుడు ఈ స్కీమ్ కింద డిజైన్ చేయబడింది మొదలు 3 లక్షల 60 ఎకరాలు 25 టిఎంసీలు అలకేసినప్పుడు 2 లక్షల 50 ఉండేది దాన్ని నేను గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కలిసి ఒత్తిడి చేసి 2,50,000 ఎకరాలని 3,50,000 చేయడం జరిగింది 3,60,000 ఎకరాలు చేయడం జరిగింది సో ఈ 3,60,000 ఎకరాలకు ఈ 5 మోటార్ల ద్వారా ఒకొక్కటి 800 క్యూజెక్ చొప్పున 4,000 క్యూజెక్ అంటే 4 లక్షల ఎకరాలు సరిపోయింది ఆ తదనంతరము ఈ 3,60,000ని మళ్ళీ పెంచి కొంత కలవకుర్తి ప్రాంతానికి కొంత వనపర్తి ప్రాంతానికి మరి గత ప్రభుత్వం గతంలోనే 2000 తెలంగాణ వచ్చిన తర్వాతనే 4,25,000 ఎకరాలు పెట్టడం జరిగింది అంటే మొత్తం 5 మోటార్లు నడిస్తేనే ఈ 4 లక్షల ఎకరాలకు నీళ్లు సరిపోతే పోటబడి సరిపోతుంది అది కూడా ఆ దరి పంటలు అటువంటిది 2 సంవత్సరాల క్రితం మోటార్లు చెడిపోయినా కూడా ఈరోజు కూడా అంటే మొత్తం 5 మోటార్లు 3 మోటార్లు మాత్రమే పని చేస్తా ఉన్నాయి అంటే 2 సంవత్సరాల నుంచి ఈ 2 మోటార్లు ఇప్పటికి పడబడే ఉన్నాయి ఇప్పటికి కూడా అవి నడుస్తలేవు అవి పాడైపోయినాయి వాటిని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది అధికారులు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి కాంట్రాక్టర్స్ కూడా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒక సమీక్ష చేసుకొని తక్షణమే జిల్లా స్థాయిలో మంత్రి సమక్షంలో శాసన సభ్యులు కలెక్టర్లు లేదా హైదరాబాద్ ఈఎల్సీ లెవెల్లో సెక్రటరీ గారినో సీఎం గారి లెవెల్లో దృష్టి తీసుకెళ్ళి ఆ స్థాయిలో చేస్తేనే ఇది మనకు ఈ సంవత్సరం రైతాంగానికి పంటలు పుష్కలంగా పడింది ఒక సంవత్సరం నష్టపోయింది ఆ దృష్టి తీయడం కోసమే ఈరోజు మీతో మాట్లాడతా ఉన్నాను తెలియదు అంటే అధికారులు నాయకుల నిర్లక్ష్యం కారణంగా అది నియోజకవర్గం కావచ్చు జిల్లా కావచ్చు కారణంగా 2 సంవత్సరాల నుంచి 2 మోటార్లు ఇప్పటికి రిపేర్ కాలే ఇవి రెండు తొందరగా పూర్తి చేస్తేనే అంటే 5 మోటార్లు నడిపిస్తేనే 4 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది ఇంకా 25,000 ఎకరాలు తక్కువ ఉంటుంది మరి ఎందుకు ఇంత టైం పడతా ఉంది అంటే వాటిపైన సమీక్షలు కానీ శ్రద్ధ కానీ ప్రభుత్వం దృష్టి తీసుకోవడం కానీ ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవడం కానీ జరగలేదు ఇంత ఆలస్యం జరుగుతా ఉంది దీని మూలంగా రైతాంగం మొత్తం కూడా అది కొల్లాపూరు నాగర్కర్నూలు కల్వకుర్తి వనపర్తి ఈ 4 నియోజకవర్గ రైతాంగము 4,25,000 ఎకరాల సమయ రైతాంగం కూడా ఇబ్బంది పడకూస్తాం గత సంవత్సరం కూడా శ్రీశైలంలో నీళ్లు ఉండి కూడా ఒకరు పంటలు వేసుకోలేని పరిస్థితి వచ్చింది అది ఖరీఫ్ పంటలే
రబీకి బలి. గత సంవత్సరం జనవరి వరకు నీళ్ళు సీజన్ నీళ్ళు ఉన్నాయి. జనవరి వరకు వర్షాలు వచ్చి సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ వరకు వర్షాకాలం అయిపోతుంది. సెప్టెంబర్ తర్వాత నీళ్లు రావు శ్రీశైలం కృష్ణానది రావు. సో సెప్టెంబర్ వరకు నీళ్ళు వచ్చిన సందర్భంలో కూడా మనం మార్చి ఏప్రిల్ మే వరకు నీళ్ళు ఇచ్చినాం. మార్చి ఏప్రిల్ మే వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ గత సంవత్సరం జనవరి వరకు కూడా శ్రీశైలం నీళ్ళు నీళ్లు నిండా ఉండి కూడా నీళ్ళు ఇవ్వలే, మొత్తం నీళ్లు కిందికి వదిలిపెట్టడం జరిగింది. పట్టించుకోలేదు కూడా. గతంలో గత ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో శ్రీశైలంలో 256 అడుగుల కంటే తక్కువ ఉన్న సందర్భంలో నీళ్లు కిందికి వదలకూడదని నిబంధన ఉంది, జీవో ఉంది. ఆ రోజున సీమాంధ్ర ప్రాంతానికి 3 పంటకు 4 మూలకు నీళ్లు ఇవ్వాలని శ్రీశైలం గేట్ ఎత్తేసిన సందర్భంలో ఆనాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ఒక జీవు రైతాంగం కార్యకర్తలు తీసుకుని శ్రీశైలం డ్యామ్ పైన ధర్నా చేసిన తర్వాత